जय अमरावती जय जय अमरावती अय्या जगनमोहन रेड्डी नुव्वु एंतो बागा मी नाना चाना मंची परिपालन अंदिचाडय्या आ प्रेम तोटि निन्नु 150 सीट्लु इत्ते अय्यो एंत अक्रमंगा परिपालिस्तुन्नावु नायना नुव्वु इट्ट परिपालिस्तावनि नीकु इन्नि सीट्लु इव्वलेदय्या मेमन्ना ऊरूरु तिरिगि चेप्पेवाळ्ळमय्या ఎంత దుర్మార్గ పరిపాలన పాలెత్తావని మేము అనుకోలేదు ఇప్పటికైనా సరే నువ్వు మనసు మార్చుకొని మా రాజధానికి నువ్వు ఓకే అన్నావు నువ్వు మాకు సమాధానం చెప్పాలి నువ్వు ఇవాళ నాటకాలు ఆడబాకు మూడు ముక్కలు ఆట ఆడి నాటకాలు ఆడమాకు ఇవాళ మాకు ఆ ఏళ 3000 ఎకరాలు కావాలని అన్నావని మేము ఇచ్చాము నువ్వు అన్ని పార్టీలు 100 మార్కులు అయితే మేము పొలాలు ఇచ్చాము లేకపోతే మేము ఇయ్యాము మమ్మల్ని ఏమనుకుంటున్నావు ఆట ఆడేద్దాం అనుకుంటున్నావు నువ్వు హైకోర్టు ఎన్ని ముట్టికాయలు మొట్టినా కూడా నీకే మాత్రం కూడా లెక్కలేదు నువ్వు చేసే ప్రతి ఒక్క పని చిన్న పిల్లల చేష్టలాగా ఉంది కానీ పెద్దోళ్ళలాగా ఉందా ఒకసారి ఇబ్బంది వచ్చింది రెండోసారి అయినా జాగ్రత్తగా ఆలోచిద్దామని కొందా అసలు ఏ మైండ్ తోటి చేస్తున్నావు ఇది ఏమైనా కన్నాలేసే పని అనుకున్నావా దొంగ పని అనుకున్నావా ఏమనుకున్నావు పరిపాలన అంటే పరిపాలన తెలియకపోతే ఎవరైనా పెద్దోళ్ళ చేత వినాలి లేదు జరిగే పనులు అప్పటి జరగనిపోయావా ఓ టెండర్లో రివర్స్ 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 అని చేసావు ఏం చేసావు నువ్వు అంత అప్పులు పాలు చేసేసావు మమ్మల్ని బజార్ని వేసావు రైతులు ఎంతమందిని ఒకళ్ళు కనీసం ఊడ్చే వాళ్ళకు కూడా నువ్వు వీలేకపోతున్నావు జీతాలు ఏంటయ్యా నీ పరిపాలన ఏం పరిపాలిస్తున్నావు నాయన ఏం పరిపాలించడానికి వచ్చావయ్యా మీ నాన్న పేరు జడగొట్టేశావు మీ నాన్న పేరు చెడగొట్టేశావు నువ్వు కూడా చెడగొట్టుకున్నావు పక్కనున్న సైతాన్లు నిన్ను గుంటలోకి నెడుతున్నాయి నువ్వు అర్థం చేసుకోకుండా ఓహో 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 అనుకుంటున్నావు కానీ ఇదేమన్నా బాగుందా అసలు నువ్వు ఒకసారి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి ఎందుకంటే ఆ హక్కు నీకు ఉంది నువ్వు ఆయాల ఒప్పుకుంటేనే మేము పొలాలు ఇచ్చాము మాకు నువ్వు సమాధానం చెప్పాలి మా దగ్గరికి రావు మమ్మల్ని రానివ్వు మాకు పర్మిషన్ ఇవ్వు మేము వస్తాం నేను అడుగుతావు మేము అడుగుతావు నువ్వు చెబితేనే మేము పొలం ఇచ్చాం నువ్వు చెప్పాల్సిందే మాకు సమాధానం మాకు ఏకైక రాజధాని చేయాల్సిందే నువ్వు చేసే వరకు కూడా మేము ఆపేదే లేదు మేము ఏ ఉద్యమాలు చేస్తానే ఉంటాం మేము అమరావతిని సాధించుకుంటాం దేవతలు మునులు ఋషులు ఆంధ్రప్రదేశ్కి ఎంతో ప్రాముఖ్యమైన ఈ అమరావతిని నువ్వు ఈ రకంగా సర్వనాశనం చేసి పెట్టావు వామో ఇంకా బాగా చేస్తాడు కావాలి చంద్రబాబు కంటే అనుకున్నాం కానీ నువ్వు ఇంత ఆగం చేస్తావని మేము అనుకోలేదయ్యా అసలు ఎవరు అనుకోలేదు అల్లాడిపోతున్నారు జనం అందరూ కూడా నీ పరిపాలనలో ఏం చేస్తున్నావు నువ్వు మంచి నువ్వు ఇప్పుడు ఒకసారి 5 సంవత్సరాలు ఉంటావో 4 సంవత్సరాలు ఉంటావు 3 సంవత్సరాలు నీకే తెలీదు నువ్వు మంచి పేరు తెచ్చుకో మంచి పేరు తెచ్చుకో నీకేం శాశ్వతం కాదు నీకేం తక్కువ ఆస్తులు ఏం తక్కువయ్యా నీకు ఉంది ఇద్దరు పిల్లలు ఏం చేసుకుంటావు నీ తలక పోసుకుంటావా నువ్వు ఏం చేసుకుంటావయ్యా నువ్వు ఇంకా సంపాదించి మంచి పేరు తెచ్చుకో అందరి చేత మంచి అనిపించుకో అందరికి మంచి చేయి 100 మంది దళితులేంది అయ్యోయ్యో ఎంత మంది అల్లాడిపోతున్నారు వృద్ధులు పెద్దోళ్ళు పిల్లలు అందరూ అల్లాడిపోతున్నారు నువ్వు చేసిన పనికి ఈ కరోనా ఒకటి వచ్చింది ఈ కరోనా సరే నువ్వు సరే ఈ జనం అంత అల్లాడిపోతున్నారు ఒకసారి చూడు చూసి ఇప్పటికైనా సరే మంచి ఆలోచనలు చేసి నువ్వు ఇకనన్నా చేస్తావనుకున్నావు లేకపోతే మా ఉసురు నీకు కొట్టిద్ది నువ్వు ఈ రకంగా ఏడిపెత్తున్నావు మమ్మల్నే కాదు ఆంధ్రప్రదేశ్ జనాన్ని అందరిని ఏడిపెత్తున్నావు నువ్వు బాగా చేస్తావని నీకు ఇన్ని ఓట్లు ఇచ్చి నిన్ను గెలిపితే నువ్వు ఈ రకమైన పరిపాలన చేసి సర్వనాశనం చేసేసావు ఇప్పటికే నాశనం చేసావు ఇంకా ఏం చేస్తావు చేస్తావా నీ వల్ల ఏమి ఒక అంగుళం కూడా తీయలేవు నువ్వు ఒక అంగుళం కూడా తీయలేవు నువ్వు ఏమి చేయలేవు అంగుళం తీయలేవు కాదు ఇంకా ఏం చదువుదావు వీళ్ళకి మాయ మాటలు ఇంకా ఏం చెప్పి వాళ్ళని మబ్బి పెడదామని చూస్తున్నావు కానీ నువ్వు పరిపాలన చేయటానికి ఇప్పటికైనా అడుగులేయట్లేదు నువ్వు ఇంకా ఆగం చేసే పనే చేస్తున్నావు చెయ్యి నువ్వు దిగిపోయేదాకా చెయ్యి మేము మాకు చంద్రబాబు గారు రాజధానితో పాటు కోర్టు కూడా కట్టించాడు ఇక్కడే వేస్తూ ఉంటావు కేసులు అది మాకు లాయర్లు జడ్జిలు హైకోర్టు మాకు దేవాలయం వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు కాపాడతారు మా కాగితకాలలో ఉండే ప్రకారం మేము ఫాలో అవుతాం ఏ మాత్రానికి కూడా మేము తగ్గం ఏ మాత్రం కూడా తగ్గం మా మేము అవన్నీ సాధించుకుంటాం మా అమరావతి మేము సాధించుకుంటాం జై అమరావతి.